సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రిటైర్డ్ ఐపీఎస్ వారు ఒక అద్భుతమైనటువంటి ముందు చూపుతో గ్రూప్ 2 పరీక్షల్ని వాయిదా వేయమని కోరితే నిరంకుశ ప్రభుత్వం ప్రజల గుంతును కోసే ప్రభుత్వం వారు నిరంకుశత్వంతో అవదరస్తి చేసి ప్రశ్నించే గుంతును బయటకు తీసుకురాకుండా అరెస్ట్ చేయడం చాలా శోచనీయం ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము అడుగుతున్నది ఏంటంటే ఒకేసారి అన్ని పరీక్షలు పెట్టడం వల్ల విద్యార్థులు సతమతమై వాళ్ళు రాయలేక ఫెయిల్ అయితే మేము పరీక్షలు పెట్టినాం వాళ్ళు మీరు ఫెయిల్ అయ్యారు మేమేం చేయాలని చెప్పేసి తులుపుకోవడం కోసమే వీళ్ళు పరీక్షలు త్వరితగతిన పెట్టడం జరుగుతుంది ఒక జ్ఞాని ఒక మేధావి ఒక ఐపీఎస్ ఆఫీసర్ గ్రూప్ 2 గ్రూప్ 1 పరీక్ష పరిస్థితి ఆయన తెలుసు కాబట్టి వాయిదా వేయాలని నిన్న గ్రూప్ 2 కు సంబంధించిన పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులందరూ కలిసి నిరుద్యోగులందరూ కలిసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఆఫీసులో కలిస్తే ఖచ్చితంగా వాయిదా వేయాల్సిందని చెప్పేసి ఈరోజు సత్యాగ్రహ దీక్షను పూనుకోవడం జరిగింది దాన్ని కూడా భంగం చేయడానికి పోలీసు వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని తయోగ్గి ప్రవీణ్ సార్ ను అరెస్ట్ చేయడం జరిగింది ప్రశ్నించే గుంతల్లో అరెస్ట్ చేస్తే కోరుకున్న తెలంగాణ ఇదేనా ఇండికో ఉద్యోగం అని బంగారు తెలంగాణ అని ఆ రోజు విద్యార్థులు రోడ్డు మీదకి రాకపోయి ఉంటే ఆ రోజులు మేధావులు రోడ్డు మీదకి రాకపోయి ఉంటే ఆ రోజులు నిరుద్యోగులు రోడ్డు మీదకి రాకపోయి ఉంటే ఈ తెలంగాణ వచ్చేది కాదు ఇంకో విషయం కేసీఆర్ అనే వ్యక్తి మా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారిని 9 సార్లు కలిస్తే 22 మంది ఎంపీలున్నటువంటి పార్టీ తెల్లారే ఒక లెటర్ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సాధనకు మా పార్టీ పూర్తిగా అంగీకరిస్తుంది దానికి మద్దతు ఇస్తుందని చెప్పేసి ఆ రోజు బహుజన సమాజ్ పార్టీ కిటక లెటర్ ఇవ్వకపోతే మీరున్న 9 తోకలు దానివల్ల తెలంగాణ వచ్చేది కాదు తెలంగాణ తీసుకురావడానికి ప్రథమంగా ముందుగా అన్ని పార్టీల కన్నా ముందుగా బహుజన్ సమాజ్ పార్టీ లెటర్ ఇవ్వడం జరిగింది దాన్ని విడమర్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదల పిల్లల ఉసురు పోసుకోవడానికి పేపర్ లీకేజీలు చేసి మీరు విద్యార్థుల ప్రాణాన్ని పణంగా పెట్టి వాళ్ళకి ఎలాంటి సోర్సులు చేయకుండా వాళ్ళందరినీ పిచ్చగాళ్ళు చేస్తూ ఆటో నడుపుకున్న వ్యక్తులుగా చేస్తూ మెకానిక్లా చేస్తూ చులాయిగా చేస్తూ మత్తు ప్రణాళికలకు అలవాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అతల కుతల చేద్దాం అనుకుంటున్నారు కేసీఆర్ మా నాయకులు బలమైన నాయకుడు ఉన్నారు ఐపీఎస్ అధికారి తనకు అన్ని తెలుసు కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఒక పద్ధతి ప్రకారంగా నిర్మాణం చేద్దామని చెప్పేసి ఆకాంక్షతో వచ్చారు కాబట్టి నీ ఆటలు సాగవు నీ పతనం మొదలైంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాలికమంతా ఇది గమనిస్తారు కాబట్టి ఈరోజు సత్యాగ్రహ దీక్షకు మేము పూనుకున్నాం దీన్ని సైకిల్ సక్సెస్ చేస్తాం దినదిన కార్యక్రమం రూపొందించి నిన్ను గద్దించి ఈ బహుజన రాజ్యాధికారం వచ్చేంత వరకు మేము నిద్రపోమని చెప్పేసి ఈ దీక్ష ప్రకారంగా మేము ప్రకటిస్తున్నాం జై భీం జై పులే ఇప్పుడు ఆర్మూరు ఇన్ఛార్జ్ గారు మాట్లాడతారు